నమస్తే, నేను మీ దుర్గశ్రీ. నిరంతరం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చి T4G న్యూస్ కి స్వాగతం. ముందుగా ఆయనటి హెడ్లైన్స్. ఘనంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి రాత సప్తమి మహోత్సవ వేడుకలు. అత్యాచారం కేసులో నిందితుడితో సహా చట్టంతో సంఘర్షణ పడిన బాలుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేశవరాజకుంటలో జరిగిన వివాహిత అనుమానాస్పద మృతి. కేసును ఛేదించిన పోలీసుల అదుపులో నిందితులు. ఇక వివరాలకు వెళ్తే, ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం రథ సప్తమి మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మరియు నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 1వ తేదీన జరగనున్నట్లు ధర్మకర్తల మండలి సభ్యులు చెన్నకేశవాలయంలో జరిగిన సమావేశంలో తెలిపారు. ముందు పెట్టుకుంటారా, మీరు వెళ్ళిపోతారా? తీసుకుంటా, తర్వాత మాట్లాడచ్చు అని చెప్పి. చెందిన సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి రథసప్తమి వేడుకలను ఫిబ్రవరి 1వ తేదీన వేకువజామున 5 గంటల నుండి స్వామివారు సూర్యప్రభావ వాహనం మీద ఊరేగింపు ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించడమైనది. అనంతరం నూతన పాలక మండలి ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అనంతరం వచ్చే భక్తులకి, హాజరయ్యే భక్తులందరికీ కూడా మంచి నీటి వసతి కానీ, భోజన సౌకర్యాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన స్థానిక మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మరియు జిల్లాలోని ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఒంగోలు పట్టణంలోని నగరంలోని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జీవితం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఇచ్చేసి అందరూ కూడా, ప్రజలందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మా నూతన పాలకి మండలికి అవకాశం కల్పించిన మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరియు మన ఈఓ గారికి, మన ఆలయ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వామివారికి 1వ తేదీ రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహనం మీద గ్రామోత్సవం ఏర్పాటు చేశాము. 5 గంటలకి తెల్లవారుజామున ద్వారదర్శనం ఉంటుంది. భక్తులు ఎల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. అదేవిధంగా అదే రోజు రథసప్తమి మంచి రోజు అని ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు, అట్లే మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఇతర నాయకులందరూ విచ్చేస్తారు ఈ కార్యక్రమానికి. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఇచ్చేసి నూతన పాలక మండలికి మీ యాక నెల 1వ తేదీన రథసప్తమి రోజున రథసప్తమి మహోత్సవము మరియు నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార ఉత్సవం 2 కార్యక్రమాలు ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఈ 2 కార్యక్రమాల్లో ఒంగోలు పట్టణానికి చెందిన స్వామివారి భక్తులు విశేషంగా విచ్చేసి ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది అత్యంత పురాతనమైన మన వైష్ణవ దేవాలయం శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి, దేవస్థాన పూర్వ వైభవానికి, భక్తులు పూర్వ రోజుల్లో ఏ విధంగా తండూపు తండవులుగా తరలి వచ్చారో
ఆ రీతిలో స్వామివారి యొక్క వైభవాన్ని పెంచేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేసేందుకు మరి రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు. మీ అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి పాటుపడేందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తాము. అందులో భాగంగా 1వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమాలకి విచ్చేసి భక్తులందరూ మీ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్త పట్టణంలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడితో సహా చట్టంతో సంఘర్షణ పడిన బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం డిఎస్పీ కార్యాలయంలో కేసు గురించి డిఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశంలో వివరించారు. తీసుకోండి. మొన్న 23వ తారీఖు రాత్రి 8 గంటల ప్రాంతంలో మన కొత్తపట్నం పోలీస్ స్టేషన్లో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అలాగే పోక్సా సిక్స్ రేపు ఒకటి రిపోర్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో ఈ యొక్క అమ్మాయి మైనర్ బాలిక, ఈ మైనర్ బాలికకు 15 సంవత్సరాలు ఉన్నాయి. ఈవిడి ఈ అమ్మాయి కొత్తపట్నంలో ఒక షాప్లో ఒక డ్రింక్ షాప్లో కూల్ డ్రింక్ షాప్లో పనిచేస్తుంది. ఈ పనిచేస్తున్న టైంలో 8 గంటల 8:30 ప్రాంతంలో నైట్ 22వ తారీఖుని నైట్ బయటకు వచ్చి ఇంటికి వెళ్దామని ఇల్లేమో పాదత్తి మా కొత్తపట్నం దగ్గరే సైట్ని పాదత్తి రోడ్లో ఉంది అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నప్పుడు అంతకుముందు పరిచయమైన ముద్దాయిలు ఇద్దరు దీంట్లో నటరాజ్ వెంకటేశ్వర్లు ఇలియాస్ శివ 28 సంవత్సరాలు ఇతను గోపాల్ నగర్లో ఉంటున్నాడు. ఇతను కొంచెం ఆటో ఒక డ్రైవరు ప్లస్ ఆటోస్ కూడా కొన్ని ఇట్లని అద్దెకిస్తూ ఉంటాడు. ఇతనితో పాటు ఒక చట్టంతో ఘర్షణ పడిన బాలుడు ఇతనికి 17 సంవత్సరాల చిల్లర ఉన్నది. ఈ కుర్రాడు పేస్ కాలేజీలో పాలిటెక్నిక్ అవుతున్నాడు. ఇది ఇతను కూడా అక్కడే ఆ ఏరియాకి సంబంధించిన వాడే. సో ఈ పిల్లవాడు అతను ఇద్దరు కలిసి అంతకుముందు ఈ యొక్క కూల్ డ్రింక్ షాప్కి వచ్చి ఈ అమ్మాయితో మాట్లాడారు. మాట్లాడిన దాని మీద ఈ అమ్మాయిని తీసుకొని అక్కడ ఆ పాదర్తి సైడ్ ఉన్న ఒక ఫీల్డ్స్లో తీసుకెళ్ళడము అక్కడ అమ్మాయిని మరి మానభంగం చేయడం అక్కడి నుంచి మళ్ళీ ఒక స్కూటీ మీద ఎక్కించుకొని ఈతముక్కల వెళ్ళే రోడ్లో దగ్గర సూరారెడ్డి బాలెమ్మ దగ్గర ఒక మనకి ఎక్కడైతే ఒక రైల్వే గేట్ ఉంటుందో ఆ రైల్వే గేట్ యొక్క తొప్పల్లో ఆ సైడ్ కూడా మరి అక్కడ కూడా ఈ అమ్మాయిని మీద అత్యాచారం చేసి తర్వాత ఈ కేసులో నిందితుడైన నటరాజు వెంకటేశ్వర్లు ఇంటికి తీసుకుని పోయి అక్కడ కూడా తెల్లారు గంటల దాకా ఆ అమ్మాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని అనుమతించడం జరిగింది. ఆ అమ్మాయి దాన్ని వ్యతిరేకిస్తే ఇంకా మీరు అది తీసుకొచ్చి నోట్లో పోసి కూడా ఇబ్బంది పెట్టారు. ఈ కేసు మార్నింగ్ పూట బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళింది పిల్ల. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం మొత్తం తెలుసుకొని తల్లిదండ్రులందరూ మరి కొత్తపట్నం ఎస్ఐ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. మరి జరిగిన తర్వాత ఫస్ట్ ఈ కేసు బ్లైండ్ కేసు కింద మాకు రిపోర్ట్ అయింది. అసలు ముద్దాయిలు ఎవరో తెలియదు, ఈ అమ్మాయి ఏమో చెప్పలేకపోతుంది ముద్దాయిలు ఎవరు అనేది. చెప్పలేని పరిస్థితుల్లో చాలా చాకచక్యంగా మరి దీన్ని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది బాగా ఒకరి తర్వాత ఒకటి నెట్వర్క్ చేసుకొని అక్కడ మాకు లక్కీగా కూడా ఎవరైతే తీసుకెళ్తున్నారో అప్పుడు కొంతమంది విట్నెస్ను కూడా చూశారు, విట్నెస్లు ప్రత్యక్ష సాక్షులు కూడా చూశారు. వాళ్ళని కూడా పట్టుకొని ఈ కనెక్షన్ అంత చూసుకొని వాళ్ళ ఒంగోలు వాసులని తెలుసుకొని అదే రోజుని చాలా చక్కగా చాలా పటిష్టంగా చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకున్నాము. తీసుకోవడం వల్ల ఈరోజు ఈ యొక్క ముద్దాయిలు ఇద్దరిని మరి వెంకటేశ్వరులను అయితే అరెస్ట్ చేయడము తర్వాత ఏమో చట్టంతో ఘర్షణ పడిన బాలుడిని అయితేనేమో అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని వీళ్ళిద్దరిని మరి చట్టంతో ఘర్షణ పడిన బాలుడిని సిడబ్ల్యూసీ ద్వారా మరి జూనియర్ కోర్టుకి అలాగే మరి ఈ నటరాజ్ వెంకటేశ్వరుని
జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. మరి ఈ విషయంలో చాలా స్పీడ్గా యాక్ట్ చేసినందుకు గాను మన ఎస్పీ గారైన సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు మన చట్ట కొత్తపట్నం ఎస్ఐ ప్లస్ వాళ్ళ యొక్క సిబ్బందిని, అలాగే నేను నాకు దీంట్లో ఏంటంటే ఇది స్పెషల్లీ గ్రేవ్ నేచర్ రిపోర్ట్ అవగానే ఇమీడియట్గా దీంట్లోనేమో మన డిఎస్పీ గారు ఇన్ఛార్జ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి నన్ను స్పీడప్గా చేసి చక్కగా చేసినందుకు గాను అభినందించారు. అలాగే ఈ తల్లిదండ్రులు కూడా చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకున్నందుకు, అలాగే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఇమీడియట్గా దీంట్లో కన్క్లూడ్ చేసి ఇంక్లూడ్ చేసి ఇన్వెస్టిగేట్ చేసినందుకు కూడా సంఘాలు కూడా బాగా అప్రిషియేట్ చేసినాయి. దీంట్లో ఏదైనప్పటికీ చిన్నపిల్లలు బోక్సా కేసు చాలామంది చూస్తున్నాం ఇక్కడ 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలు అంటే ఆ అమ్మాయిలతో అమ్మాయిలను తీసుకొని పోయి ఏదో చేయడం జరుగుతుంది. ఇది చట్ట వ్యతిరేకం. ఇలాంటి జరిగిన వాళ్ళ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. రేపు దిశా చట్టము కూడా మరి దీన్ని అవలంబించడం దిశా చట్టాన్ని మనం తీసుకురాబోతున్నాం. మన పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ కడుతున్నారు. రేపు దిశ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత 7 డేస్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేసి ఇమీడియట్గా దాని మీద మళ్ళీ ప్రభుత్వం కోర్టులో దానికి రిజల్ట్ వచ్చేటట్టుగా చేసే చట్టం రాబోతుంది. మరి అలాంటి కఠినమైన చట్టాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే నిందితుల్లో మనసులో మార్పు చెంది పరివర్తన చెంది జాగ్రత్త తల్లికి మన తల్లిని మళ్ళీ చెల్లిని వాళ్ళందరిని ఎలా విధంగా చూస్తామో పరిస్థితులను కూడా జాగ్రత్త చూసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రజల్లోకి బాగా తీసుకువెళ్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే మన దిశ సెట్ వచ్చేస్తూ వచ్చిన తర్వాత మొత్తం అంతా సెట్ అయితే అవుతుంది. మనకేమంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ను తర్వాత ఆకలో కొంచెం లేట్ అవుతుంది. మనకి స్పెషల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ అన్ని కొంచెం మనకి ఆ యొక్క ల్యాబ్స్ అన్ని ఇదవుతున్నాయి. మనకి సెటరేట్ అయ్యి వన్స్ సెటరేట్ అయిపోయిన తర్వాత మొత్తము చట్టం దీంట్లోకి వచ్చిన తర్వాత స్పీడప్ అవుతుంది. అంటే ఒక్కొక్క దాని మీద విపరీతం లోడ్స్ దాంట్లోనే 4 కొత్త ల్యాబ్స్ ఏదో పెడుతున్నాం. సో దాని మీద స్పీడప్ అయిపోతుంది సార్. అది దీంట్లో కూడా ప్రయారిటీ దిశ కేసు అంటే ప్రయారిటీ. ఏది ఎఫ్ఎస్ఎల్ మనకి ఎఫ్ఎస్ఎల్ వచ్చినా ఊరవచ్చు లేకపోతే మనకేంటంటే మనకి గుంటూరు ఉంది ఆల్రెడీ. ఆ గుంటూరు మళ్ళీ అక్కడే 2 ల్యాబ్స్ కింద చేయడమో ఏదో చేద్దామని అనుకుంటున్నట్టుగా ప్రతిపాదనలు ఉన్నాయని తెలిసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కేశవరాజుకుంటలో ఈ నెల 21వ తేదీన జరిగిన వివాహిత అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో కేసు యొక్క వివరాలను ఒంగోలు డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. ముందుకు నడుస్తారు ఏరే వాళ్ళు
రామా లేబుల్ తీసుకురండి. ఓకే సార్, మీ అందరికీ విధితమే. మన 22వ తారీఖుని 10:30 ప్రాంతంలో తాలూకా పోలీస్ స్టేషన్ ఇలాకాలో మన A1 కన్వెన్షన్ హాల్కి వెనక ఉన్న ఒక 10 కిలోమీటర్ లోపల ఈ ఖాళీ ఫ్లాట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఖాళీ ఫ్లాట్స్లో ఒక గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో నగ్నంగా మరి ప్రాణాపాయ స్థితిలో పడి ఉందనే విషయాన్ని మాకు ఎస్బీ సమాచారం ద్వారా తెలిసింది. ఇమ్మీడియట్గా మరి తాలూకా సిఐ గారు లక్ష్మణ్ గారు ఆ యొక్క ప్రదేశాన్ని సందర్శించి అక్కడ ఒక లేడీ అపస్మారక స్థితిలో ఉండడం గమనించి ఆవిడ్ని అక్కడ ఉన్న లోకల్స్తో యొక్క సహాయంతో మరి రిమ్స్ హాస్పిటల్కి మెడికల్ పరీక్ష నిమిత్తం అలాగే ఎయిడ్ నిమిత్తం పంపించడం జరిగింది. ఆవిడ 10:30 ఆ ప్రాంతంలో పంపిస్తే 12:30 ప్రాంతంలో ఆవిడ ఆ యొక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. మరి నేరస్థలంలో చూస్తే అక్కడ యూజ్ చేసిన కండోమ్స్ అలాగే ఆవిడ్ని వివస్త్రైన పద్ధతి ఆ చుట్టుపక్కల ఉన్న నేరస్థలం యొక్క వివరాలను బట్టి మేము ఇమీడియట్గా దీన్ని 376 and 302 మర్డర్ కేసు కింద మేము దాన్ని కట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసి దాని మీద మరి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఆ యొక్క లేడీ యొక్క వేరే బోర్స్ ఏంటి తెలియదు. ఫస్ట్ మేము మన పత్రికా సోదరుల యొక్క సహాయం కూడా తీసుకున్నాము. అయితే ఇమీడియట్గా దీంట్లో ఐడెంటిటీ కూడా మాకు ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆవిడ ఎవరైతే దీంట్లో మృతురాలు ఉందో ఆవిడ కొమ్ము ఇలియాస్ ఆలూరి పోలమ్మ, వైఫ్ ఆఫ్ ఆలూరి జయరాములు, 30 సంవత్సరాలు అని తెలిసింది. అయితే అది పేర్నమెట్ట గ్రామంలో, అది మన శ్రీనగర్ కాలనీలో ఫోటో లైన్లో ఉంటారు ఆవిడ. ఆ తెలిసిన యొక్క ఐడెంటిటీని బట్టి మేము ఈ యొక్క దర్యాప్తులో ముందుకు పోయాము. ఈ ముందుకు పోయినప్పుడు దీంట్లో మృతురాలు తెలిసిన విషయం ఏంటంటే మృతురాలుకి జయరాములు అని ఒక ఆయనతో పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం కుటుంబ నేపథ్యంగా ఇద్దరికి గొడవలు వచ్చి విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత ఆవిడకి కూలి పనులు చేసుకుంటూ మరి ఆవిడ యొక్క కుటుంబాన్ని పోషించడం జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ముద్దాయిలైన
వెనక ఉన్న అతను ఈదూరి జాన్సన్ సన్నహ బాలకృష్ణ, ఇతను బలరాం కాలనీలో ఆటో డ్రైవరు, ఇతను ఏవన్ ఇతను. ఇతనికి ఇంతకుముందు తాలూకా పోలీస్ స్టేషన్ 2016 చిట్టి మర్డర్ కేసు ముద్దాయి ఇతను. ఇతను మూడవ ముద్దాయి కింద ఉన్నాడు దాంట్లో. అలాగే ఈ మధ్యకాలంలో పోయిన సంవత్సరం 2019 ఒక స్నాచింగ్ కేసులో కూడా ముద్దాయికి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ స్నాచింగ్ కేసులో ముద్దాయి కింద ఉన్నాడు ఈ జాన్సన్ను. దీంట్లో ఫస్ట్ ముద్దాయి కింద ఉన్న ఈ జాన్సన్ను, అలాగే రెండవ అతను ఇతడు సియోన్ ఏటు. ఇతనికి 19 ఉన్నాయి. మన పాత కూరగాయల మార్కెట్ దగ్గర ఒంగోలులో ఉంటూ ఉంటాడు, పనేమి చేయడు, తండ్రి మీద ఆధారపడి బతుకుతూ ఉంటాడు, ఎక్కువ కొంచెం గంజాయి సేవిస్తూ ఉంటాడు. అలాగే మూడవ అతనైన ఉప్పాడ కనకరావు జిల్లాస్ దుర్గా, ఇతనికి 45 ఉంటాయి. ఇతని అసలు ఊరు పడమటి వీధి ఏలూరు టౌన్. 6 క్రితం చేమకుర్తికి వచ్చి శివ అనే అతని దగ్గర చికెన్ కొట్లో పనిచేస్తున్నాడు. ఇలా ముగ్గురికి గంజాయి కొట్టే ఇది ఉంది, కొంత స్నేహం ఉంది. వీళ్ళు ముగ్గురు 21 రాత్రి ఎవరైతే మృతురాలు ఉందో మృతురాలని మన గోరండ కాంప్లెక్స్ దగ్గర ఎక్కించుకొని ఆవిని తీసుకుని పోయి మరి చాలా దారుణంగా 2 ఆవిడ్ని వివస్త్ర చేసి మానభంగం చేయడం జరిగింది. ఆ మానభంగం చేయడంలో కూడా చాలా విపరీతమైన ఘోరమైన పద్ధతులు అవలంబించారు. దానివల్ల ఆ యొక్క లేడీకి ఈ యొక్క తల వెనక భాగంలోనూ దెబ్బ, అలాగే ఈ కంఠం దగ్గర లోపల ఇన్సైడు మరి చాలా గాయాలు, నోట్లో గాయాలు, అలాగే మర్మాంగం దగ్గర కూడా గాయాలు ఇవన్నీ కలిగినాయి. ఇవన్నీ ఏత్రి శివ అనే యొక్క అతని యొక్క అకృత్యాలు. అందరూ కలిపి కూడా దాన్ని సహకరించి మరి ఆ లేడీని చాలా దారుణంగా టార్చర్ చేసి అక్కడ మానభంగం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కొన ఊపిరితో ఉన్నప్పుడు పోలీసు సమాచారం వచ్చి తీసుకురావడం, తర్వాత ఆవిడ చనిపోవడం జరిగింది. ఈ కేసులో మరి ఏదైతే మృతురాలి యొక్క ఆవిడ 17 నుంచి ఒక సెల్ వాడుతుంది, ఆ సెల్ని ఏవన్న దగ్గర మనము సీజ్ చేసాం. అది సీజ్ చేస్తే అసలు యాక్చువల్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏవన్నని మేము ఎగ్జామిన్ ఏవన్న యొక్క కాల్ డీటెయిల్స్ ఎగ్జామిన్ చేస్తే మృతురాలి యొక్క ఏదైతే సెల్ ఫోన్ ఎక్విప్మెంట్ యొక్క ఐఎంఏ నెంబర్ ఉంటుందో ఆ ఐఎంఏ నెంబర్ ఇతను వాడుతున్నాడు, ఇతను సెల్ వేసుకుని అతని ఇతని యొక్క చిప్ వేసుకొని. సో అది మాకు లీడ్ అయ్యింది. తర్వాత అలాగే అట్ ద సేమ్ టైం మాకు ఇంతకంటే ముఖ్యంగా మాకు ఎస్బి సమాచారంలో వెంకటేశ్వరరావు గారు అనే హెడ్ కానిస్టేబుల్ గారికి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒకటి రీచ్ అయ్యింది. రీచ్ అవ్వడం వల్ల కూడా ఇది మాకు కనెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా దాంట్లో భాగంగా ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు సెల్ ఫోను మరి ఈదూర్ జాన్సన్ నుంచి, అలాగే వీళ్ళిద్దరూ మృతురాల దగ్గర నుంచి 2 కూడా తస్కరించడం జరిగింది. అలాగే ఆవిడ దగ్గర 160 సంపాదించుకుంటే ఆ సంపాదించుకున్నది కూడా తీసేసుకున్నారు. మరి ఇంతటి ఈ అకృత్యాలు పాల్పడిన వీళ్ళ ముగ్గురికి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ శాస్త్రీయ పద్ధతుల్లో పరిశోధన జరుగుతుంది. అలాగే సాంప్రదాయ పద్ధతుల్లో కూడా విట్నెసెస్ని, తర్వాత ఏమో నేర స్థలాన్ని మరి అక్యూజ్డ్కి కలపడము, అలాగే మరి ఏదైతే వాళ్ళ దగ్గర రికవరీ ఉన్నదో ఆ రికవరీని కూడా పర్టికులర్గా చక్కగా కలపడం, ఇదంతా చేస్తున్నారు దర్యాప్తులు. దీని కంపల్సరీ ఒక కన్విక్షన్ రావాలనే ఒక కసితోటి మేము చేస్తున్నాం. ఒంగోలు టౌన్లో మరి ఏ ఇతర మహిళ మీద ఈ విధమైన అకృత్యం జరగకూడదనే ఉద్దేశంతో చాలా స్పీడ్గా మేము యాక్ట్ చేయడం జరిగింది. చేసి ఇమ్మీడియట్గా దీంట్లో సఫలీకృతం అయ్యాము. ఇదంతా మా యొక్క ఎస్పీ గారైన శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారి యొక్క
ఉత్తర్వులు, ఆయన యొక్క ఆదేశాల సారంగా మరి ఆ యొక్క సూపర్విజన్లో జరిగింది ఇదంతాను. అలాగే ఈ మధ్యకాలంలో జగదీష్ గారని ఐపీఎస్ ట్రైనీ గారిని కూడా మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనము మనకి ఉన్న ఉన్నారు. ఆయన కూడా దీంట్లో చాలా యాక్టివ్ పార్ట్ తీసుకొని అసలు ఈ యొక్క మర్డర్ కేసు అంటే ఎలా ఉంటుంది, దీంట్లో ఎలాంటి క్లూస్ వస్తాయి అనే దాని మీద కూడా ఆయన సార్ బాగా దీంట్లో ఫాలో అప్ అయ్యి మరి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మరి ఈ విధంగా అందరూ చక్కగా టీం వర్క్ కింద చేసినందుకు గాను ఎస్పీ గారు ఈ యొక్క దర్యాప్తు బృందాన్ని అంతా అభినందించారు. వీళ్ళందరికీ రివార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఏదైతే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడో వెంకటేశ్వరరావుకి నిన్న మరి మెరిట్ సర్టిఫికెట్టు కలెక్టర్ గారి యొక్క చేతుల మీద ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మీకు వినవించుకుంటున్నాం ఏమిటంటే, అవుట్స్కట్స్లో బాగా కొంత డ్రింకింగ్ ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. దీని మీద కూడా మేము ఉక్కుపాదంతో దాటిని అదుముతాం. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేయం, ఎలా చేయకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి కరప్ట్ చేసి ఏ చిన్న విషయం కూడా లేకుండా చక్కగా ఒంగోలు ప్రాంతవాసులంతా చక్కగా హ్యాపీగా ఉండేటట్టుగా మా యొక్క లాండ్ ఆర్డర్ ఉంటుందని చెప్పి మీ అందరికీ వినియోగించుకున్నాం. మీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు గాను మీ అందరికీ యాక్చువల్గా దీంట్లో ఈ ఇన్వెస్టిగేషన్లో మేము మొత్తం మామూలు చూసాం. కొంతమంది ఏంటంటే ఫస్ట్ డాక్టర్ గారు చూసినప్పుడు లోపల మాకు కొంచెం లైట్గా బియ్యం కనబడినాయి, కాబట్టి ఏదైనా బియ్యం వేసి లోపల చొక్ చేసి చంపుంటారా ఏంటని డాక్టర్ గారు యొక్క అభిప్రాయం మొదట్లో. అయితే ఆ టైప్ ఆఫ్ ఎంఓ మేము ఎట్లా చూడలేదు. ఒకవేళ ఉంటే పోస్ట్ మార్టంలో ఇసోఫాగస్లో కానీ, ఇసోఫాగస్ అంటే ఆహార వాహిక తర్వాత దాన్ని ఆనుకునే సేమ్లో మన ట్రేకియా అంటే లోపలికి మనకు లంగ్స్లోకి వెళ్ళే ట్రేకియా ఉంటుంది. ఈ లంగ్స్లో ట్రేకియాకి ఆహార వాహికకి సేమ్ ఓపెనింగ్ ఉంటుంది. ఓపెనింగ్ ఉండి దాని కింద ఒక ఎపిగ్లాటిస్ అని ఒక మూత ఉంటుంది. మనం భోజనం చేసేటప్పుడు ఆ ఎపిగ్లాటిస్ మూత అనేది మూసుకొని ఉంటుంది. అన్నం ఏమో ఏదైతే తిన్నామో మనం ఆహార పదార్థం అదంతానేమో ఇసోఫాగస్ నుంచి కిందకి పోతుంది. ఒకసారి మీకు చూడండి, చిన్న మెతుకు పడినా సరే లోపలికి విపరీతమైన ఇది వచ్చేస్తుంది. అది ఎప్పుడు అలా జరగదు. సపోజు నోట్లో వేసి బాగా ఉక్కితే ఆ విధంగా ఏంటంటే ఏమవుతుందంటే ఇసోఫాగస్ నుంచి పోతుందే తప్ప ఎపిగ్లాటిస్ అనేది ఎత్తుకోదు. సో దీంట్లో ఏం జరిగిందంటే కొంతమంది మహిళలు జుట్టుల్ని భరించడంకి కొంతమంది నోట్లో దమ్ము అనేది ఒకటి చేస్తారని, వాళ్ళ దాంట్లో బియ్యం తీసుకుంటారని, అలాగే కొంత కైని నములుతారని చెప్పి తెలిసింది. పిఎం రిపోర్ట్లో కూడా క్లియర్ కట్గా ఎక్కడ మనకి ఇసోఫాగస్లో కానీ లేకపోతే ట్రేకియాలో కానీ అలాగే స్టొమక్లో కానీ ఈ యొక్క గింజలు కానీ ఎక్కడ కనపడదు. ఒకటి అలా నోట్లోనూ, తర్వాత కింద లైట్గా కింద భాగంలోనూ అవి కూడా ఎన్నో 4-5 కనపడినాయి. తర్వాత ఎప్పుడైతే నైట్ ఫుడ్ తీసుకున్న ఫుడ్ ఆ యొక్క ఆవిడ కొత్తిమీరకి సంబంధించిన కొంత ఫ్రైడ్ రైస్కి సంబంధించింది ఏదో తీసుకున్నాం, ఆ ఫుడ్ పార్టికల్స్ మాత్రం స్టమక్లో కనపడింది. ఓకే సార్. ఇప్పుడు ఆటోలోనే ఈ అమ్మాయిని మానభంగం చేస్తా తిరిగేదన్నమాట. సీన్ ఆఫ్ అఫెన్స్లోనే ఆటో పెట్టి ఫస్ట్ ఆటోలో మానభంగం ఫస్ట్ జరిగింది. తర్వాత ఆ యొక్క ఆటో నుంచి కిందకి దించినప్పుడు కాళ్ళు చేతులతో లాగేయడం వల్ల ఈ యొక్క తలకు పెద్ద జరిగింది సార్. 11 గంటలప్పుడు ఈ అమ్మాయి క్యాచ్ చేయడం జరిగింది. 11 చిల్లరి అంతే కదా. క్యాచ్ చేసినోడు ఓ నేరస్తుడు, అంటే పాత నేరస్తుడు, జాన్సన్ అనేవాడు పాత నేరస్తుడు. ఆ టైంలో రాత్రుల పూట ఆటోల మీద ఇలాంటి శివార్ ప్రాంతంలో కనీసం దృష్టి లేకుండా ఉండటం అనేది మన వైఫల్యం కదా. ఇప్పుడు ప్రతి ప్రాంతాన్ని కవర్ చేయాలి, పోలీసు వారు కవర్ చేయాలంటే ప్రతి రిమోట్ ఏరియాని చేయాలంటే చాలా ఫోర్స్ కావచ్చు. అది రిమోట్ ఏరియా, అది రిమోట్ ఏరియా. ఎందుకంటే మధ్యలోనూ ఇచ్చి గోరెంట్ల కాంప్లెక్స్ యొక్క రోడ్డుకి మీకు అటు సైడ్ మన నార్త్ బైపాస్ రోడ్డుకి మధ్యలోనూ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్వేస్ వాచింగ్ టీ4జీ న్యూస్.